తెలంగాణలో ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్ తర్వాత ఈవీఎంలు వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు ఎన్నికల అధికారులు. ఇంతకీ స్ట్రాంగ్ రూమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎలాంటి నిబంధనలు పాటిస్తారు, వాచ్ ది స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జాతర ముగిసింది. ఇక అభ్యర్థుల భవితవ్యాలను తెలిసే ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ వైపు అందరి చూపు మళ్లింది. ఎన్నికల ఫలితాలకు 40 రోజులు గడువు ఉండటంతో పోలీసులు భద్రతపై దృష్టి పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర బలగాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. తెలంగాణ వ్యాప్తంగా 38 స్ట్రాంగ్ రూమ్స్ లో ప్రస్తుతం ఈవీఎంలను భద్రపరిచారు. ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 5,000 మంది పోలీసు బలగాలతో పహారా నిర్వహిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీ జితేందర్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సీసీటీవీ కెమెరాలతో గస్తీ కాస్తున్నారు పోలీసులు. స్ట్రాంగ్ రూమ్లకు కేవలం ఒకే ద్వారం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న పరిసర ప్రాంతాలకు ఎవరిని అనుమతించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జంట నగరాల్లో దాదాపు 14 ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఇక సెంట్రల్ జోన్ పరిధిలో 7 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో పహారా నిర్వహిస్తున్నామన్నారు. వివిధ స్థాయిల్లో ఈవీఎంల భద్రత గురించి పరిశీలిస్తే కేటగిరీ ఏలో ఓట్లతో నిండిన ఈవీఎంలను పోలింగ్ ముగిసిన తర్వాత విధి విధానాలను పాటించాకే స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలి. కేటగిరీ బి ప్రకారం కొన్ని ఓట్లు పోలయ్యాక లోపాల కారణంగా తొలగించిన ఈవీఎంలను తగిన విధి విధానాలను పాటించిన తర్వాత కేటగిరీ ఏ ఈవీఎంలతో పాటే విడిగా భద్రపరచాలి. కేటగిరీ సిలో పోలింగ్ ప్రారంభానికి ముందే లోపాలు బయటపడి తొలగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో కాకుండా వేరే గదిలో ఉంచాలి. నిబంధనల ప్రకారం అన్ని పరిశీలించిన తర్వాత వాటిని తయారీదారుకు తిప్పి పంపాలి. కేటగిరీ డి ప్రకారం ముందు జాగ్రత్తగా అదనంగా తెప్పించి పోలింగ్ కు అసలు ఉపయోగించకుండా మెజిస్ట్రేట్ దగ్గర రిజర్వ్ లో ఉన్న ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో కాకుండా విడిగా భద్రపరచాలి. పోలింగ్ ముగిసాక కేటగిరీ డి ఈవీఎంలను అంటే వాడకుండా రిజర్వ్ లో ఉంచిన వాటిని, శిక్షణకు అవగాహనకు ఉపయోగించిన వాటిని అన్ని జిల్లాల నుంచి తెప్పించి కేంద్ర గోదాములో సాయుధ కాపలాతో ఉంచాలి. ఇక పోలింగ్ తర్వాత ఈవీఎంల భద్రతా ఏర్పాట్ల గురించి చూస్తే స్ట్రాంగ్ రూమ్ వద్ద 2 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈవీఎంలను ఉంచిన ప్రదేశం చుట్టూ తొలి భద్రతా వలయాన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాలు రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నాయి. 2వ అంచెగా రాష్ట్ర సాయుధ దళం కాపలా కాస్తోంది. ఈ రెండింటి చుట్టూ ఉన్న ప్రాంత వలయాన్ని జిల్లా ఎగ్జిక్యూటివ్ దళం కనిపెట్టుకుని ఉంటుంది. ఓట్లతో ఉన్న ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద కనీసం ఓ ప్లాటూన్ ఉండాలి. పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, వారి ప్రతినిధులు లేదా ఇతర వ్యక్తులతో సహా ఎవరైనా తొలి భద్రతా వలయంలోకి వెళ్లి రావాలంటే అందుకు తగిన నియమాలు తప్పకుండా పాటించాలి. ఏపీలోనూ 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కి చేరుకున్నాయి. స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర రాష్ట్ర బలగాలతో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ కు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తూ రాష్ట్ర పోలీసులు పహారా కాస్తున్నారు. ఇక ప్రధాన పార్టీల ఏజెంట్లు కూడా స్ట్రాంగ్ రూమ్ వద్ద కాపలా కాస్తున్నారు. ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు షిఫ్ట్ల వారీగా స్ట్రాంగ్ రూమ్ వద్ద కాపలా కాయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. మే 23న ఫలితాలు వెలువడిన అనంతరం ఈవీఎం వీవీప్యాట్లను తిరిగి ఈసీ స్వాధీనం చేసుకునేంత వరకు భద్రత కల్పించనున్నారు.